హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ స్క్వాడ్లో ముందుగా ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేయలేదు దానికి చాలా బాధ ఉంది అప్పుడే యాక్చువల్గా ఇష్యూ రేజేసిన సందర్భాలు ఉన్నాయి చాలామంది ఫార్మర్ క్రికెటర్స్ కానివ్వండి లేకపోతే క్రికెట్ ఎక్స్పర్ట్స్ అండ్ ఆనలిస్టులు అందరూ కూడా ఈ ప్లేయర్ ఎందుకు లేడని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మీరు విరాట్ కోహ్లీ రెస్ట్ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్గా కళ్ళకు కనిపించిన ఒకే ఒక్క ప్లేయర్ హనుమ విహారీ విహారీ ఇండియన్ సాయిల్ మీద ఆడిన టెస్ట్ మ్యాచ్ ఫారెన్ సాయిల్ మీద ఎక్కడన్నా కూడా విహారీ అవసరం చాలా ఉండింది వెస్టిండీస్లో సెంచరీ కొట్టిన సందర్భం ఉంది సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో తన కాలికి గాయమైనా కూడా అలాగే నుంచొన్న ఇండియాకి ఆ మ్యాచ్ ఓడిపోకుండా ఉండేందుకు హనుమ విహారీ చాలా దోహదపడ్డాడు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఇంగ్లాండ్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వాటికి అబ్జర్వ్ తన స్క్వాడ్లో ఉన్న టీంలోకి రాలేకపోయాడు అండ్ ఇండియన్ టెస్ట్ మ్యాచెస్ అప్పుడు తను ఎప్పుడు కూడా టీంలో లేడు ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ టీమ్ ఉంది ఫైవ్ బౌలర్స్తో వెళ్తారు అశ్విన్ జడేజా ఉంటారు ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ హ్యాండిల్ చేస్తారు ఆ తర్వాత నైన్ టెన్ లెవెన్లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారు కొన్ని కొన్నిసార్లు ముగ్గురు స్పిన్నర్స్తో అక్షర్ పటేల్తో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడడం విహారీకి చాలా కష్టమైంది విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్కి రెస్ట్ ఇచ్చినప్పుడు విహారీకి ఛాన్స్ వస్తుంది ఆడడానికి గ్రీన్ పార్క్ కాన్పూర్లో అనుకున్నారు అందరూ కానీ విహారీని స్క్వాడ్లోనే పెట్టల ఇండియా ఏ టూర్లో విహారీ ఆడాలని చెప్పారు నెక్స్ట్ పాయింట్ కేఎల్ రాహుల్ ఇంజరీ అయింది కేఎల్ రాహుల్ ఇంజరీ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ని డ్రాఫ్ట్ ఏం చేశారు కానీ హనుమ విహారీని తీసుకుని రాలేదు ఇది అన్యాయం ఈ సెలెక్టర్స్ కూడా ఆలోచించాల్సింది లేదా గమనించాల్సింది చూడాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ మీరు హనుమ విహారీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి హనుమ విహారీ టీంతోనే ఉన్నాడు కన్సిస్టెంట్గా టీంతో ఉన్నాడు సిడ్నీ టెస్ట్ మ్యాచ్ తను లేకుండా ఉండి కనుక ఇండియా ఓడిపోయేది ఇండియా ఓడిపోయి ఉంటే కనుక సిరీస్ గెలిచే వాళ్ళు కాదు ఏ సిరీస్ గెలిచావు చెప్పేసి విజిల్స్ వేస్తాం మనందరం ఆ సిరీస్ గెలుపులో నిజమైన ఒక రకంగా చెప్పాలంటే ఓడిపోకుండా ఉండడానికి చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ప్లేయర్ ఎవరినైతే చాలామంది మర్చిపోతున్నారు అది విహారి అలాంటి ప్లేయర్ని మీరు విరాట్ కోహ్లీ యాబ్సెన్స్లో కూడా ఆడినివ్వకుండా స్క్వాడ్లోనే పెట్టకుండా ఏ టూర్లకు పంపించడం అనేది చాలా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది సెలెక్టర్స్ దగ్గర నుంచి చేతన్ శర్మ నేతృత్వంలో సెలెక్టర్స్ అందరు ఉన్నారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుందో మీరు ఒక ప్లేయర్ మీరు టీంతో నాలుగేళ్ల నుంచి ఉన్నప్పుడు ఆ ప్లేయర్కి అవకాశం ఇవ్వడానికి ఆలోచించుకోవాలి కానీ సడన్గా ని సూర్యకుమార్ యాదవ్ ఎట్లా తీసుకొచ్చారు నథింగ్ శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ ఏదో వాళ్ళిద్దరి గురించి వైట్ బాల్ క్రికెట్లో ఒక ఒక లెవెల్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు నమ్మకం కుదిరించుకున్నారు బట్ వన్ ఇట్ కమ్స్ టు టెస్ట్ మ్యాచెస్ ఎస్ డొమెస్టిక్ లెవెల్లో రంజీలో కానివ్వండి ఇరానీలో కానివ్వండి వాటిలో వీటిలో ఆడుతున్నారు బాగానే ఉంది మంచి టెక్నిక్ అంతా పక్కన పెడదాం ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు ఇప్పటిదాకా టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాచెస్ రాకపోతే వాళ్ళకి మ్యాచ్లు ఇవ్వాలి మీకు అంత కాంట్రిబ్యూషన్ ఇచ్చి ప్రతిసారి టీంతో ట్రావెల్ అయ్యి బయోబుల్స్లో ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా టీంకి కాంట్రిబ్యూట్ చేసి ఇక్కడ అవకాశం వచ్చింది ఆడడానికి అన్నప్పుడు మాత్రం హనుమ విహారీ మీకు ఇంతకన్నా దారుణమైన చర్య ఇంకోటి ఉండదు ఒక ప్లేయర్ పట్ల ఇది ఇట్ ఇస్ జస్ట్ మైండ్స్తో ఆడుకోవడం విత్ మైండ్స్ అది ఒక రకంగా చెప్పాలంటే ఈ హనుమ విహారి అలాగే ఇన్ఫాక్ట్ వివేస్ లక్ష్మణ్ కూడా అదే ప్రాబ్లం అయింది ఎప్పుడు కూడా తనకి సరైన సపోర్ట్ సపోర్టర్లే ఎవ్రీ మ్యాచ్ తన స్క్రూటినీ ఆడిన ప్రతి మ్యాచ్ కూడా లక్ష్మణ్ ఆడకపోతే నెక్స్ట్ మ్యాచ్ రీప్లేస్మెంట్ వస్తాయి ఆడుతూ ఆడుతూ అలాగే ఆడాడు తన కెరియర్ అంతా కూడా వివిఎస్ లక్ష్మణ్ హనుమ విహారీ అదే చేస్తున్నారు దిస్ దిస్ హ్యాస్ టు బి డెల్ట్ సీరియస్లీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్యర్ ఏ బేస్మెంట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చారు వాళ్ళు వైట్ బాల్ క్రికెట్లో వాళ్ళు లేరు అంటే కనుక పచ్చిపుతులు తిట్టాలి సెలెక్టర్స్ని వాళ్ళు టెస్ట్ మ్యాచ్లో వచ్చారంటే ఏ బేస్మెంట్ వచ్చారు హౌ ఆర్ ది బెటర్ దెన్ హనుమ విహారీ సో ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ చాలామంది అంటున్నారు ముంబై లాబీ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అండ్ దే ఆర్ ద రీజన్స్ ఏం జరుగుతాయి బట్ చేతన్ శర్మ ఇసు నార్త్ కదా ముంబై లాబీ ఉంది అయినా కూడా ఇప్పుడు ముంబై లాబీ ఢిల్లీ లాబీ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ ప్లేయర్స్ ఇచ్చుకోవాలి అటు శ్రేయాస్కి ముంబైతో కనెక్షన్ ఉంది సూర్యాకి ముంబైతో కనెక్షన్ ఉంది అజిక్య నాయణి ఎస్టీల్ దరేజ్ క్యాప్టెన్ తన ఫామ్లో లేకపోయినా ఇదంతా అని చెప్పేసి కథనాలు వస్తూనే ఉన్నాయి అవన్నీ మనం పట్టించుకోవద్దు ఎందుకంటే దా ఆల్ పాలిటిక్స్ అండ్ వీ డోంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్ మనం మాట్లాడేది టీమ్ సెలెక్షన్స్లో తప్పులేంటి ఇక్కడ హనుమ విహారీని టీంలో తీసుకోకుండా ఉండడం మాత్రం చాలా దారుణమైన విషయం దీన్ని ఖచ్చితంగా ఆ ఇప్పుడున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎవరైతే ఉన్నారో తను హీ విల్ హ్యావ్ టు టేక్ ఎన్ ఇనిషియేటివ్ ది సెలెక్టర్స్ ఎట్లా వదిలేశారు తన్ని అని తను బహుశా తన ఫస్ట్ సిరీస్ కాబట్టి తనకంత సేల్ లేదేమో లేకపోతే అంత మాట్లాడడానికి అవకాశం రాలేదో లేదా ముందే టీమ్ సెలెక్షన్ అయిపోయి తనకి టీం పగించారు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెడ్ డన్ బట్ నెక్స్ట్ టైం నుంచి రాహుల్ ద్రావి హ్యావ్ టు మేక్ షోర్ దట్ ఈ ప్లేయర్స్ని హోల్డ్ చేసుకోవాలి గాడ్ చేసుకోవాలి ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ సర్క్యూట్ అనేది ఇండియన్ టీమ్ కోర్ అనేది అలాగే ఉంది ఆ కోర్ని అంతగా డిస్ట్రప్ట్ చేయాల్సిన అవసరం లేదు సో దిస్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్ వీహర్ వి విల్ ల్యావ్ టు సే స్ట్రాంగ్ ఇక్కడ టెస్ట్ మ్యాచెస్తో టీమ్ తాంతా ట్రావెల్ అయ్యి హెస్ బీన్ పార్ట్ అండ్ పార్ష్లో దిగే సడన్గా ఎయిట్ ఓవర్స్కి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ నుంచి రావాలి అంటే మామూలు విషయం కాదు ఏ ప్లేయర్ కన్నా కూడా సో హోప్ హీ గెట్స్ ఆల్ ది స్ట్రెంత్ అండ్ పర్ఫామ్స్ అండ్ టీమ్ కూడా తనని చూసి తను మళ్ళీ టీంలో తొందరగా గ్రాఫ్టింగ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ